క్యాబేజీ మసాలా పకోడీ తయారు చేయు విధానం. ముందుగా ఒక స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, కొంచెం సోంపు కలుపుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో సన్నగా తరిగిన క్యాబేజీ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కరివేపాకు వేసి అందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో తగినంత కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మనకు కావాల్సినంత, అనగా పలుచగా కావాలంటే తక్కువగా లేదా మందంగా కావాలంటే ఎక్కువగా శనగపిండిని వేసి అందులో 3 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పొడిని వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని, నూనె వేడెక్కిన తర్వాత పకోడీలాగా వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసివేయాలి. అంతే, టేస్టీ క్యాబేజీ మసాలా పకోడీ రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా మేము చేసే వీడియోలు మీకు డైరెక్ట్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.